మూవీ స్టార్ట్ అవుతూనే జపాన్లోని ఒక పెళ్లి పార్టీలో భార్యకి భర్త గిఫ్ట్ ఇవ్వటం ఆనవాయితీ అని చూపిస్తూ జపాన్ భర్త ఉడితో చేసిన గిటార్ని గిఫ్ట్గా ఇస్తాడు. ఆ ఉడితో చేసిన గిఫ్ట్ చాలా ఖరీదైంది. అది ఎర్రచందనంతో చేసింది. ఆ ఎర్రచందనం ఎందుకు అంత కాస్ట్లీ అంటే అది ఈ ప్రపంచం మొత్తం మీద ఏపీలోనే దొరుకుతుంది కాబట్టి ఎవరికి కావాలన్నా చిత్తూరు నుండి అది ఎక్స్పోర్ట్ కావాలి. ఇకపోతే ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్లు పుష్పగా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక, కేశవ, కొండారెడ్డి, కొండారెడ్డి కొడుకులు జక్కారెడ్డి, జాలిరెడ్డి, మంగళం సీను ఎంపీ గారు, మంగళం సీను బామ్మద్ది, డిఎస్పీ గోవిందప్ప. ఇక స్టోరీలోకి వెళ్తే పుష్ప ఒక చెక్కలు కట్ చేసే మిల్లులో కూలీగా పనిచేస్తూ ఉంటాడు. ఆ మిల్లు ఓనర్ వచ్చినా కూడా కాలు మీద కాలు వేసుకునే ఉంటాడు. వెంటనే అక్కడికి ఒక గుమస్తా వచ్చి ఇది పద్ధతి కాదని, నీ పద్ధతి మార్చుకోమని చెబుతాడు. అవసరమైతే ఓనర్ని మారుస్తా కానీ నేను మాత్రం పద్ధతి మార్చుకున్నానని పుష్ప అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన కేశవ పుష్ప స్టైల్ నచ్చి పుష్పతో పాటు బ్రతికితే చాలని పుష్పకు తోడుగా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పుష్ప వాళ్ళ అమ్మని ఒక వ్యక్తి వచ్చి తీసుకున్న అప్పు గురించి వాళ్ళందరి ముందు అవమానిస్తూ ఉంటాడు. పుష్ప అప్పు తీర్చి వాళ్ళ అమ్మని అవమానించిన అతడితో పుష్ప బాకీ తీర్చాడు అని అందరికీ చెప్పిస్తాడు. నెక్స్ట్ డే 100 రూపాయల పని, 1000 రూపాయల పని అని పిలుస్తూ ఉంటారు. పుష్ప అండ్ కేశవ 1000 రూపాయల పని అంటే గంధపు చెక్కలు కొట్టడానికి అడవికి కూలికి వెళ్తారు. అలా ఎర్రచందనం నరికిన తర్వాత డిఎస్పీ గోవిందప్ప వాటిని పట్టుకోవటానికి వస్తాడు. ఎవరు పారిపోవద్దని పుష్ప చెక్కలను దాచిపెడతాడు. డిఎస్పీ గోవిందప్ప అడిగితే దమ్ముంటే పట్టుకోమని చెబుతాడు. గోవిందప్ప పుష్పపై కోపడతాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా పుష్పకి సపోర్ట్గా నిలుస్తారు. చేసేది ఏమీ లేక గోవిందప్ప అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అడవిలోంచి సరుకు తీసుకుని వస్తుంటే గోవిందప్ప మళ్ళీ కొంతమంది పోలీసులతో అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతాడు. దాంతో పుష్ప లారీని తీసుకువెళ్ళి ఎవరికీ తెలియకుండా దాచిపెడతాడు. పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్ళి ఎంత కొట్టినా పుష్ప అది ఎక్కడ ఉందో చెప్పడు. పైగా నవ్వుతూ ఉంటాడు. వెంటనే అక్కడికి ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి నీ ఇంటి పేరు ఏంటి అని అవమానించి అడుగుతాడు. పుష్ప వాళ్ళ అమ్మ జమీందార్ ఉంపుడుగత్తె అని, అందుకే నీకు ఇంటి పేరు లేదని చెప్పి అవమానిస్తాడు. దాంతో పుష్ప నవ్వు ఆపేస్తాడు. చిన్నప్పుడు పుష్ప ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడు నీ పేరు ఏంటి అంటే ఉల్లేటి పుష్పరాజ్ అని చెప్పగానే అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మా నాయన మీ అమ్మ దగ్గర కొన్ని రోజులు పడుకుంటే మా ఇంటి పేరు మీ ఇంటి పేరు కాదని చెప్పి అవమానించి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి పుష్పకి ఇంటి పేరు ఉండదు. పుష్ప చేయి కూడా పైకి లేస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే జాలిరెడ్డి, జక్కారెడ్డి ఇద్దరు కూడా పుష్ప దగ్గరకు వచ్చి సరుకు ఎక్కడ పెట్టావో చెప్పమని అంటారు. 5 లక్షలు ఇస్తేనే చెబుతానని అంటాడు. అలా 5 లక్షలు ఇచ్చి ఆ సరుకుని కొండారెడ్డి కొడుకులు, జాలిరెడ్డి, జక్కారెడ్డి తీసుకుని వెళ్తారు. ఇచ్చిన 5 లక్షలతో పుష్ప వెంటనే మారుతి కారు తీసుకుంటాడు. అక్కడి నుంచి కొండారెడ్డి దగ్గరకు వెళ్ళి ఎర్రచందనం చెక్పోస్ట్ దాటడానికి మంచి ప్లాన్ చెబుతాడు. పాల వ్యాన్ సగానికి కట్ చేసి వెల్డింగ్ చేసి సగం ఎర్రచందనం పైన పాలు పోస్తే ఎవరు ఎర్రచందనాన్ని గుర్తుపట్టదని చెబుతారు. కొండారెడ్డికి ప్లాన్ నచ్చుతుంది. కొండారెడ్డి లోడ్కి 5 లక్షలు ఇస్తానంటే కాదు పుష్ప, 4% కావాలని అంటాడు. కేశవ ఎందుకు అలా చేసావన్నా 1 లక్ష రూపాయలు మనకే మైనస్ కదా అని అంటాడు. 5 లక్షలు తీసుకుంటే కొండారెడ్డి దగ్గర కూలోడం అవుతుందా, 4% తీసుకుంటే కొండారెడ్డి మనం పార్ట్నర్స్ అని చెబుతాడు. అలా పాలవ్యాన్ కేంద్రం దగ్గరకు తీసుకువెళ్ళగానే అక్కడ శ్రీవల్లి కనపడుతుంది. శ్రీవల్లిని చూడగానే పుష్ప లవ్లో పడిపోయి శ్రీవల్లి వెంట పడుతూ ఉంటాడు. కానీ శ్రీవల్లి మాత్రం చూడదు. ఆ తర్వాత రోజు శ్రీవల్లి వాళ్ళ నాన్న తీసుకువెళ్లే వ్యాన్లో గంధపు చెక్కలు పట్టుకుని శ్రీవల్ల వాళ్ళ నాన్నని పోలీసులు కొడుతూ ఉంటారు. గోవిందప్ప నిన్ను విడవాలంటే నువ్వు నాకు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి శ్రీవల్లి వాళ్ళ నాన్నని వదిలిపెడతాడు. ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళ ఫ్రెండ్స్ చూడాలని ఉంది సినిమాకి వెళ్తారు. అక్కడ టికెట్లు దొరకపోవడంతో కేశవ టికెట్లతో పాటు 1000 రూపాయలు ఇచ్చి శ్రీవల్లిని పుష్పవైపు చూడమని చెబుతాడు. ఒక్కసారి చూస్తే చాలని అంటాడు. వాళ్ళు ఒప్పుకొని నెక్స్ట్ డే పుష్పని శ్రీవల్లి చూసి నవ్వుతుంది. దాంతో పుష్ప హ్యాపీగా శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఇష్టమా నేనంటే నీకు అని అంటాడు. లేదు కేశవ, 1000 రూపాయలు ఇచ్చి నవ్వమన్నాడు అని చెప్తాడు. నెక్స్ట్ డే కేశవతో 5000 ఇచ్చి శ్రీవల్లితో కిస్ పెట్టించమంటాడు. శ్రీవల్లి వస్తుంది కానీ నా మొదటి ముద్దు నా మొగుడికే అని చెప్పి అక్కడి నుంచి ఏడ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు మంగళసీను, మంగళసీను బామ్మద్ది వచ్చి 200 కోట్ల విలువ ఎర్రచందనాన్ని కొండారెడ్డి గోడంలో దాచిపెడతారు. కొండారెడ్డిని పిలిచి నీ కొడుకులు ఇంత సరుకు హ్యాండిల్ చేయగలరా అని అడుగుతాడు. అప్పుడు కొండారెడ్డి నా దగ్గర పుష్ప అని ఒకడున్నాడు, వాడు నా దగ్గర ఉన్నంతసేపు ఈ సరుకు సేఫ్ అని అంటాడు. ఈ రోజు నైట్ లోడ్ ఎత్తిస్తానని చెబుతాడు. అప్పుడే పుష్ప అక్కడికి వస్తాడు. పుష్పను చూసి నువ్వు చెప్పినట్టే ఉన్నాడులే అబ్బి అని చెప్పి కొండారెడ్డిని నైట్ సరుకు ఇక్కడ ఉండవద్దని చెప్పి మంగళం సీను వెళ్ళిపోతాడు. పుష్ప కూడా మంగళం సీన్తో నీ సరుకు నాది హామీ అని అంటాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ పుష్ప వచ్చేసరికి సరుకు అక్కడే ఉంటుంది. అక్కడున్న వాళ్ళని అడిగితే నైట్ జాలిరెడ్డి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడని, మమ్మల్ని అందరినీ సినిమాకి పంపించాడని చెప్తాడు. జాలిరెడ్డికి ఆడవాళ్ళ పిచ్చి ఎక్కువ. వెంటనే కొండారెడ్డి పుష్పకు ఫోన్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసిందని సరుకు పంపారా అని అడుగుతాడు. జాలిరెడ్డి నైట్ చేసిన విషయం కొండారెడ్డికి చెబుతాడు.
ఇంతలో పోలీస్ సైరన్ వినిపిస్తుంది. వెంటనే పుష్ప 200 కోట్ల గంధపు చెక్కలను నదిలో నెట్టి రిజర్వాయర్ గేట్ మోపించమని కేశవాన్ని పంపిస్తాడు. గోవిందప్ప అక్కడికి రాగానే అక్కడ ఏమీ దొరకవు. మళ్లీ నిరాశతో గోవిందప్ప అక్కడి నుంచి వెళ్తాడు. 200 కోట్ల సరుకు కాపాడినందుకు మంగళశ్రీను పుష్పని ఎంపీ గారికి పరిచయం చేస్తాడు. అదే పార్టీలో పుష్పకి మరో విషయం తెలుస్తుంది. మంగళశ్రీను మన దగ్గర 25 లక్షలకు సరుకు తీసుకుని చెన్నై పార్టీకి 2 కోట్లకు అమ్ముతున్నాడని కొండారెడ్డికి చెబుతాడు. కానీ కొండారెడ్డి ఈ విషయం పుష్ప నువ్వే అడుగు, నేను అడిగితే మంగళశ్రీనికి నాకు ఉన్న రిలేషన్ పోతుందని అంటాడు. ఆ తర్వాత రోజు శ్రీవల్లి వాళ్ళ నాన్నకి పుష్ప నచ్చి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. పెళ్లి చూపులకు కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తారు. ఇంటి పేరు లేదని పుష్ప వాళ్ళ అమ్మని బజార్దని తిడతారు. దాంతో కోపం పట్టలేని పుష్ప వాళ్ళ మీద చేయి చేసుకోబోతుండగా వాళ్ళ అమ్మ మధ్యలో వస్తుంది. వాళ్ళ అమ్మకు దెబ్బ తగులుతుంది. వెంటనే పుష్ప వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ బాధపడటం చూసి పుష్ప బాధపడి ఇలా ఉంటే కలవదని చెప్పి మంగళశ్రీని రేట్ పెంచమని అడుగుతా అని చెప్పి పొద్దున్నే మంగళశ్రీని దగ్గరికి వెళ్తాడు. పుష్ప వెళ్లే టైంకి అక్కడ ఆల్రెడీ ఒకటి రేటు పెంచమని అడుగుతాడు. కానీ మంగళశ్రీను వాడిని చంపేస్తాడు. ఇదంతా చూసిన పుష్ప రేటు 1 కోటి రూపాయలైతే తీసుకో అన్నా అని లేకపోతే చెన్నైకి మేమే డైరెక్ట్గా అమ్ముతామని చెప్పి మంగళశ్రీనికి బెదిరించి వస్తాడు. అలా ఆ రోజు నైట్ చెన్నై వెళ్ళి మురుగన్ని కలిసి సరుకు 2 కోట్లకు డీల్ మాట్లాడతాడు. ఈ విషయం కొండారెడ్డికి చెబుతాడు. కొండారెడ్డి మంగళశ్రీనికి తెలిస్తే గొడవ అవుతుందని చెబుతాడు. దానికి పుష్ప టన్నుకి 2 కోట్లన్నా అని చెబుతాడు. దాంతో కొండారెడ్డి కూడా ఏమీ అనడు. కొండారెడ్డి కొడుకులు కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత రోజు శ్రీవల్లి వాళ్ళ నాన్న పోలీస్ ఇన్ఫార్మర్ అని తెలిసి జాలరెడ్డి కొట్టి గోడంలో పడేస్తాడు. ఇంతలో శ్రీవల్లి అక్కడికి రావడంతో నువ్వు రాత్రికి వస్తే మీ నాన్న వదిలిపెడతానని జాలరెడ్డి చెబుతాడు. ఆ రోజు బాగా రెడీ అయ్యి శ్రీవల్లి పుష్ప దగ్గరకు వెళ్ళి విషయం చెబుతుంది. పుష్ప రెడీ అయ్యి వచ్చావుగా, వెళ్ళు అక్కడికే అని చెబుతాడు. అప్పుడు శ్రీవల్లి ఏడుస్తూ మొదటి ముద్దైనా మొదటి రాత్రైనా నా మొగుడితోనే, అది నీతోనే అని ఏడుస్తుంది. వెంటనే పుష్ప జాలరెడ్డిని కొట్టి శ్రీవల్ల వాళ్ళ నాన్నని విడిపిస్తాడు. జాలరెడ్డి కూడా ఎవరు కొట్టారని జాలరెడ్డి తండ్రి కొండారెడ్డి అడిగితే ఎంత చెప్పినా చెప్పడు. ఒకరోజు కేశవ పుష్ప మాట్లాడుతుంటే కొండారెడ్డి వింటాడు. ఆ తర్వాత సిటీకి వెళ్ళి పుష్ప కొండారెడ్డి పుష్ప ఎంగేజ్మెంట్ కోసం గోల్డ్ కొని తీసుకొని వస్తుంటే మధ్యలో జీప్ ఆపి కొండారెడ్డి మనుషులు పుష్పాన్ని కొడతారు. కొండారెడ్డి కొడుకులు జక్కారెడ్డి పుష్పాన్ని చంపబోతుండగా మరోవైపు నుండి మంగళశ్రీను బామ్మర్ది మనుషులు వచ్చి కొండారెడ్డిని చంపేస్తారు. ఆ తర్వాత పుష్పాన్ని కూడా చంపబోతుంటే పుష్ప వాళ్ళని కొడతాడు. జక్కారెడ్డిని కూడా మంగళశ్రీని మనుషులు చంపబోతుంటే తనను చంపాలనుకున్న జక్కారెడ్డిని కూడా కాపాడి మనలో మన గొడవలు వస్తే మనం ఏదైనా అనుకుంటాం కానీ బయట వస్తే మాత్రం చంపేస్తామని చెప్పి మంగళశ్రీని బామ్మర్దిని చంపేస్తాడు పుష్ప. నెక్స్ట్ డే కొండారెడ్డి శవం దగ్గరికి ఎంపీ గారు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య గొడవ ఉందని పంచాయతీలో మాట్లాడుకుందామని చెప్తారు. ఆ పంచాయతీలో పుష్ప 1 టన్నుకు మంగళశ్రీని 2 కోట్లు తీసుకుంటున్నాడని మా కమిషన్తో పాటు మీ కమిషన్ కూడా తగ్గుతుందని ఎంపీ గారికి చెప్తాడు. దాంతో మంగళశ్రీని తీసేసి పుష్పకే లోడ్ అమ్మాలని ఎంపీ గారు తీర్మానం చేసి ప్రమాణం చేయిస్తాడు పుష్పతో. దాంతో పుష్ప గంధపు చెక్కల స్మగ్లింగ్లో డాన్ అవుతాడు. అలా 6 నెలలు జరిగిన తర్వాత మంగళశ్రీని భార్య మంగళశ్రీని నా తమ్ముని చంపినోడిని చంపకుండా హాయిగా పడుకున్నావు అని చెప్పి బ్లేడ్తో కోస్తుంది. దాంతో మంగళశ్రీను హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇంతకాలం పుష్పాన్ని పట్టుకున్నందుకు గోవిందప్ప జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలో పుష్పకి అడ్డు లేదు అని అనుకున్న టైంలో ఎస్పీ బన్వత్ సింగ్ షెకావత్ అక్కడికి వస్తాడు. వస్తూ వస్తూనే గంజాయి తాగే వాళ్ళని పట్టుకుని జీప్లో పట్టకపోతే ఇద్దరిని చంపేస్తాడు. జిల్లాకి కొత్త ఎస్పీ వచ్చాడని పుష్ప అతన్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ ఎస్పీ షెకావత్ని కలిసి నువ్వు నా పెళ్లికి రావాలని చెప్పి పరిచయం చేసుకుని 1 కోటి రూపాయలు ఇస్తాడు పుష్ప. ఎస్పీ షెకావత్ ఆ డబ్బులని లెక్క పెట్టి 1 తక్కువైందని చెబుతాడు. పుష్ప మనుషులు ఆ డబ్బులు మళ్ళీ లెక్కేసి కరెక్ట్గా ఉన్నాయని చెబుతారు. అయినా 1 తక్కువైందని షెకావత్ అంటాడు. అది సార్ అని మర్యాదతో పిలిస్తేనే వస్తానని చెప్పి ఈసారి నుంచి డబ్బుతో పాటు కూడా సార్ కూడా రావాలని చెప్పి షర్ట్కి బ్రాండ్ ఉండాలని చెప్పి లేబుల్ ఉండాలని చెప్పి పుష్పని అవమానించి పంపుతాడు. అప్పటి నుంచి పుష్ప షెకావత్ ఎలా చెబితే అలా వింటూ ఉంటాడు. అందరికీ ఆశ్చర్యం వేసేది. లాస్ట్కి పుష్ప పెళ్లి రోజు పెళ్లి ముహూర్తానికి పుష్ప షెకావత్ సార్ మందు సిట్టింగ్ వేసి ఉంటారు. ఎస్పీ షెకావత్ పెళ్లికి వెళ్ళవా అని అడిగితే అది నేను వెళ్తేనే జరుగుతుందని నన్ను నువ్వు అవమానించావని గన్తో బెదిరించి ఎస్పీ బట్టలు విప్పదీస్తాడు. పుష్ప కూడా బట్టలు విప్పేసి ఆ 2 చెట్టు మీద వేసి అన్ని కాల్చేస్తాడు. పుష్పగాడు ఇలానే స్టార్ట్ అయ్యాడని నువ్వు ఇలా వెళ్తే నీ పోలీస్ కుక్కలు కూడా గుర్తుపట్టవని ఎస్పీని అవమానించి అలాగే పుష్ప పెళ్లికి వెళ్తాడు. శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు, కాదు ఫైర్ అని చూపించి వచ్చానని అంటాడు. మరోవైపు ఎస్పీ షెకావత్ కూడా తన క్వార్టర్స్కి వెళ్తాడు. కుక్క గుర్తుపట్టకుండా మొదుగుతూ ఉంటుంది. వెంటనే ఎస్పీ షెకావత్ ఆ కుక్కను చంపేస్తాడు. అక్కడ ఉన్న పోలీసులు గుర్తుపట్టి బట్టలు ఇస్తాడు. మరోవైపు శ్రీవల్లి అయిపోయింది కదా వదిలే అని పుష్పతో అంటుంది. కానీ పుష్ప అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయిందని అంటాడు. ఇలా పుష్ప పార్ట్ 1 ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.